ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్ది జల్దిన మనం ముచ్చట్లు చురు చేసుకుందాం ముచ్చట వీ ఇంకా కొంచెం టైమే ఉన్నది మన తెలంగాణ షాన్ మన వైట్ హౌస్ మన కోహినూరు ఓపెనింగ్ కు అయ్యో గదేనొల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఓపెనింగ్ కుళ్ళైంది అంటున్నా అసలు ఈ సచివాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ నేను వల్ల అమ్మ తోడు చెప్తున్నా ఆ సచివాలయాన్ని దగ్గరికి వెళ్ళి చూసినాక నాకు నిద్రనే పట్టలేదు వల్ల మన కండ్ల ముందే ఇంత పెద్ద కట్టడం తయారైందంటే నాకే నమ్మ బుద్ధిగాలే అటు బుద్ధుడు బుద్ధుని వెనక బాబాసాహెబ్ అంబేద్కరు అంబేద్కర్ వెనుక మన సచివాలయము ఈ సచివాలయం ముంగట మన అమరవీరుల దీపము ఏహే రెండు కళ్ళు సాలి తొట్టవల్లా ఇట్లా ఎప్పుడు కాదు కానీ సచివాలయం సంగతులే జల్ది మరిపోదాం ఏ హే ఇగో ఇది మన తెలంగాణ రాజసం మన తెలంగాణ ఆత్మ గౌరవ జెండా నిజం చెప్తున్న వల్ల మన సచివాలయం గురించి చెప్పేది ఎందుకు నాకు మాటలు కూడా వల్ల ఎట్లా కూడా అయితలేదు చూస్తుంటేనే కడుపు నిండినట్టు అయింది మనసు అంతా సంబరం అనిపిస్తున్నది కాదా మరి మన తెలంగాణకేం తెలియదు వాళ్ళకి తెలివి లేదు పాలన చేసుకోరాదు అని ఇట్లా ఎన్నెన్నో మాటలు పడ్డాం అస అంటిది మన కేసీఆర్ సారు మనల్ని గర్వంగా నిలబడేటట్టు వేసిండు గల్లా ఎగరేసి ఇది మన పాలన ఇది తెలంగాణ అని చెప్పుకునేటట్టు చేసిండు ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇప్పుడు ఈ కొత్త సచివాలయంతో దేశం మొత్తం మన తెలంగాణ దిక్కు మల్లో మల్క చూసేటట్టు చేసిండు కదా అగోజూడు రాదు రి అసలు ఏ తీరులో ఉన్నదో బయటనే కాదోల్లా లోపల చూస్తే ఇంకా అవుతారు జరిసేపు చూసి సరిద్దాం మద్దతు హిమ్మతి గంతేని దొంగ కచ్చి పోరాటం చేసేటోళ్ళని చీడాయిస్తే అగో పువ్వు ఘటన ఘటన్రు ఆటగాళ్లను హరిగోస ఉట్టించుకున్న పువ్వు పార్టీ లీడర్ ను కాపాడేందుకు తన్లాడతానరు ముచ్చటేందో చూడు రి మీరే పురాగా నిజంగా ఇగో ఈ రెజ్లర్ల పోరాటానికి వీళ్ళ ఓపికకు వీళ్ళ కొట్లాటకు సలాం కొట్టవలసిందే కాదా మరి మైదాన్ల ఒంటి చేతితో వేరే దేశ బాక్సింగులు బాక్సింగ్లు గీక్సింగులు చేసి ఓడిచ్చినోళ్ళు కానీ ఇలా ఆటల అధ్యక్షులే గోస ఉట్టించుకుంటుంటే రోడ్ల మీదకి అచ్చిర్రు ఎరికే కదా ఈ రెజ్లర్ల పంచాయతీ మన దేశ రెజలర్ల సమైక్య అధ్యక్షుడు పువ్వు గుర్తు పరందామయ్య ఎంపీ బ్రిజ్ భూషణ్ అనే పెద్ద మనిషి పోటీలకు పంపిస్తా అని ఆశ పెట్టించి ఆడోళ్లను గోస ఉట్టించుకుంటున్నాడట మొగ ఆటగాళ్లను కూడా ఆగం చేస్తున్నాడట ఇట్లా ఎప్పటిసందో నడుస్తున్నది పాపం ఈ బుజ్జవ్వలు బాధనంతా వంటి కింద పెట్టుకున్నారు దేశం కోసం ఆడిర్రు కప్పులు తెచ్చిర్రు అయినా గాని ఈ బీజేపీ ఎంపీ కంతిరేషము మానలేదట రోల్లా అందుకే రెండు మూడు నెలల కిందటనే రోడ్డెక్కిర్రు అయినా గానీ వాళ్ళకి న్యాయం దక్కలే అందుకే పోయిన ఆదివారం సంధి మళ్ళ పోరాటం ఎత్తాన్రోల్లో ఆ గలీజ్ అధ్యక్షుణ్ణి పదవిలకెళ్లి తీసేయాలే ఆటగాళ్ల జీవితాలను కాపాడాలే దేశం పరువు నిలబెట్టాలే అని వీళ్ళు బట్లాడుకుంటున్నారు వీళ్ళ కోసం కాదు దేశం కోసమే తన్లాట కానీ ఈ సెంట్రల్ సర్కారు వాళ్ళు ఈ మోదీ సారు పువ్వు గుర్తు పెద్ద మనుషులు ఎవ్వరు కూడా ఈ ఎంపీ తెరుగుకు పోతనే పోతలేరు మా ఎంపీ చేస్తున్నారు వేస్తున్నారోల్లా ఎంత ఘోరం ఇది ఇక ఇప్పుడిప్పుడే ఈ రెజులర్లకు హిమ్మతియడానికి కొందరు ఆటగాళ్లు ముంగట్కొచ్చిర్రు మన సానియా మిర్జా నీరజ్ చోప్రా హర్భజన్ గిర్భజను కపిల్ దేవాసు వాళ్ళు వీళ్ళకు సపోర్ట్గా ఉన్నారోల్లా కాంగ్రెస్ ప్రియాంక గాంధీ కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడి కూర్చొని హిమ్మతిచ్చింది ఆడోళ్ళు గింతగనం బాధపడుతుంటే మోదీ సార్ కళ్ళు కనబడతలేవా బీజేపీల ధర్మము ఎటువాయే అని జరంత గట్టిగానే అరుసుకున్నది మన మంత్రి రామన్న కూడా ఈ రెజ్లర్ల దిక్కు నిలబడ్డంలో తప్పు వేసినోళ్లకు శిక్ష పడవలసిందే అని చెప్పిండు ఇక ఇంకో దిక్కు పెద్ద పెద్ద ఆటగాళ్ళు పేరున్న సెలబ్రిటీలు మాత్రం నోరు తెలుస్తలేరు గా క్రికెట్ వాళ్ళు వీళ్లకు హిమ్మతిస్తే ఏమైతుందో భయమా పదవుల ఆచన కాదోల్లా సచిన్ టెండూల్కర్ అంతటా ఆటగాడు వీళ్ళ ధర్నా కూసుంటే వీళ్ళకి ఎంత హిమ్మతి వస్తుందల్లా అంతా బచ్చన్ అంతటి మనిషి వీళ్ళ దిక్కు మాట్లాడితే వీళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది కదా అయినా వాళ్ళు మాట్లాడరు ఈ బీజేపీ పెద్ద మనుషులేమో ఈ ఎంపీని కాపాడుతనే ఉంటారు గింత అభిమానమా అని అంటున్నారు లో హిమ్మతిచ్చిన వాళ్ళు ఇలా పొద్దుగాల ఏడు కొట్టంగా ఫోన్లో అలారం మోతాయినవాడంగానే మేల్కొచ్చిందోల్లా ఇక లేచి కిటికీలకి వెళ్ళి బయటికి చూస్తే వరకు అంత సిమ్మట్ చీకటి అనిపించింది ఇదేంద్రో అలారం మోగింది బయట ఇంకా తెల్లారలే నా ఫోన్ ఏమన్నా తప్పు టైం చూపెడతాందా ఏంది అని అనుమానం వచ్చి మా అన్న ఫోన్లో చూసినాను వల్ల సేమ్ టు సేమ్ నా ఫోన్లో ఉన్న టైమే నడుపుతాంది ఏ ఇట్లయితే అట్లయితే కాదని బయటకు వచ్చి చూసిన ఓయమ్మో నల్లగా బొగ్గు లెక్కగానచ్చినాయమ్మ ఆన మబ్బులు రెండంటే రెండే నిమిషాలల్లా ఇయ్యం అయ్యారు అందుకున్నది ఇక చూడూరి ఎంత ఆగం చేసిందో ఆన సల్లగుండా చూడూరి గంట రెండు గంటలు ఒక తాన మూడు గంటలు మబ్బులు ఐదున్నర ఆరు గొట్టంగా అందుకుందంటే ఏడున్నర దాకా దంచి కొట్టింది దొడ్డు దొడ్డు శింకులతోని ఆ టైన్గా ముసురు లెక్క పడ్డది షానసే పడదాంక గతం రోడ్లు వాడకట్టు అపార్ట్మెంట్ సెల్లార్లన్నీ చెరువులైనవి మరి మామూలుగా పడ్డది ఆ వానసల్లాగుండా అసలు వానాకాలం కూడా ఈ తీరులా పడలే పట్నాన్ని గట్టిగానే ఆరుచుకుంటూ వానదేవుడు ఇవ్వాల అటు రంగారెడ్డి మేడ్చలు నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా గట్టిగానే అరుచుకుండు జిల్లాల ముచ్చటేమో గాని పట్నంలో ఆగమైంది చానా ఇవాళ్ళు ఒక్కనాడే కాదు ఇంకా మూడు నాలుగు వద్దులు రాళ్ళ వానలు ఈదురుగాళ్ళ వానలు పడతాయట అందుకే మడత పెట్టి అల్మార్ల పెట్టిన వానకోట్లు దగ్గరికి చుట్టి మూలకున్న కొయ్యలకేసిన శత్రులు బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు ఇగా అసలే ఆరెంజ్ అలర్టు ఎల్లో అలర్టు అనుకుంటా రెండు తీర్ల హెచ్చరికలు జారీ చేసిరు మన వాతావరణ శాఖలు అంటే నాలుగొద్దులకే అవన్నీ తయారు పెట్టాలని అనుకునేరు మళ్ళా తర్వాత వానలు వడయన్న గ్యారంటీ ఏం లేదు మరి ఎందుకంటే కాలం మారింది బాసు అసలు నడిచేది ఏ కాలం అని ఎవరు నన్ను అడిగితే ఏది చెప్పేటట్టు లేదు మళ్ళా మరి అట్లనే నడుస్తుంది కాలాల కథ జాంకాయల కంటే కొట్టేసి తిన్న జాంకాయలే కమ్మగుంటే వల్ల ఆ ముచ్చట మీకు కూడా ఎరికాను అనుకుంటా చిన్నప్పుడు నేను కూడా మా పక్కింటి చెట్టుకు గాసే జాంకాయలను కొట్టేసి తినేది సరే ఇక మనమంటే పైసలకు కక్కుర్తివాడో కమ్మగుంటాయనో అట్లా కొట్టేసుడు కామను కానీ ఒక ఎంపీ మేడం కూడా జాంకాయలు కొట్టేసి తింటున్నదొల్ల వల్ల చూడుండ్రి ఎవలో ఆ జాంకాయల దొంగ ఎంపీ మేడము జామ తోటలు తిరుక్కుంటా మంచి మంచి జామకాయలు ఏడున్నాయో ఎంకులాడుతుంది ఎవలనుకుంటుండ్రు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రి మేడము అక్క ఎంపీ అంటుండ్రు తోట ఆమెదే కావచ్చు టైం పాస్ కు అట్లట్ల చెట్ల పొండి తిరుక్కుంటా జామకాయలు ఎంకులాడుతుందేమో అనుకునేరు ఆ అసలే కాదు ఎవలో వేరేటోళ్ళదట తోవ పొంట కార్లో పోతుంటే జామ తోటగా అనొచ్చిందట కథం దొంగ సాటిగా కార్ ఆపి కాయలు తెంపుకొని తినుడేగాక నేను జాంకాయలు దొంగనైనా అనుకుంటా తోటలో చేసిన దొంగతనం వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది తోట ఓనర్ ఎవలో గాని చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే కదా అని అంతకు ముందు కూడా కింటాల్లో కొద్ది జాంకాయలు దొంగతనం జరిగింది నా తోటలా ఈ మేడం ఎత్తుకు కావచ్చు అని ఈ వీడియో సాక్ష్యం చూపెట్టి ఆయనతో కేసు పెట్టగల అనుకో అట్లాగేనైతే కోటోలు దండగా కట్టిస్తారు ఇప్పుడు కొట్టేసినట్టు కాదు కొన్నదానికంటే ఎక్కువే అవుతుంది మరి అని కామెంట్లు పెడుతున్నారు ట్విట్టర్లో ఎంపీ మేడం ఫ్యాన్స్ కానీ ఏ మాట కా మాట నుల్లా కొట్టేసిన జాంకాయల టేస్టు వేరుంటది కదా నవ్వుడైనా ఏడుసుడైనా బాధవాడు అలుగుడైనా కోపం చూపెట్టాలన్నా ఏదైనా కూడా నొల్ల మనుషులతోనే అవుతుంది కానీ జంతువులు పచ్చులకు ఆ ఛాన్స్ ఇయ్యడేయలే దేవుడు అంతేనా కాదా అసలు ఏదన్నా జంతువు నవ్వుడు కోపం గుండా అలుగుడు చూసి రానుల్లో మీరు ఎన్నడన్నా లేదు కదా చలో ఇక ఇప్పుడు చూపెడుతున్నాము చూసేయుర్రి మాటలతోని లేదు ఖాళీ చూస్తే సంజయ్ తది ముచ్చటేందో సూడుర్రి సుషిర్రా అలిగింది మొగ కంగారు బతులాడుతున్నదేమో లేడీ కంగారు మరి దీన్నదా ఏమడిగిందో ఇది ఏం కాదన్నదో మనకైతే తెలియదు కానీ అలిగిన మొగన్ని పట్టుకొని రాయ్యా జర్ర అంత రాయ్యా అని బతలాడుతున్నట్టే ఉన్నదిలే కానీ మనుషులే అనుకున్నాము జంతువులల్లో కూడా సాంటి అలకలు బతులాటలు ఉంటాయి అన్నట్టు ఇవన్నట్టు అయ్యాలంటే ముచ్చట్లు ఇక మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంక ఇన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తది మీ అందరినీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్ నేను ఉంటాను మరి నమస్తే టాటా